అనంతపురం జిల్లా పెదవడుగూరు మండల పరిధిలోని యాడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి బదిలీ అయిన సందర్భంగా పెదవడుగూరు పోలీస్ స్టేషన్లో పెదవడుగూరు మండల నాయకులు ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ చైతన్యం మాట్లాడుతూ రవిశంకర్ రెడ్డి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశాడని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇక్కడికి రావాలని నాయకులంతా కోరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మండలాల్లో మంచి పేరు తెచ్చుకుని బదిలీ అయిన సందర్భంగా ఆయనను మేము అభినందిస్తున్నామని అన్నారు. అలాగే మంచి కార్యక్రమాలు చేశాడనే సందర్భంగా నాయకులు, పోలీసులు సిఐ రవిశంకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఏ రాజశేఖర్ రెడ్డి, యాడికి, పెద్దవడుగూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, జడ్పీటీసీ నంబర్ భాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నంబర్ చిదంబర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, రంగస్వామి యాదవ్, యాడికి మండల కన్వీనర్ బొంబాయి రమేష్, పలు గ్రామాల నాయకులు, ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్. అందరిని చాలాసేపు వెయిట్ చేయించినందుకు మా తరపున క్షమాపణ కోరుతున్నాము. నెక్స్ట్ ఏంటంటే మీలో చాలా మంది, అంటే నాకు మిగతా మండలాల వాళ్ళందరూ తెలుసు అండి, ఎలనూరు కానీ, పుట్లూరు కానీ, తాడిపత్రి రూరల్, గుత్తి, పామిడి వీళ్ళు కూడా మే అంటే మండల లెవెల్ లీడర్లు కానీ గ్రామ లెవెల్ లీడర్లు అందరూ కూడా తెలుసు. పెద్దవడుగురు యాడికికి వచ్చేటప్పటికి ఇద్దరు ముగ్గురు మాత్రమే తెలుసు, ఎందుకంటే మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఏదన్నా సిఐ మీదే వదిలేసాం మేము కంప్లీట్గా. ఈ మీ సిఐ గారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం అనేది మేము ఒక ఐ లాస్ట్ ఏ గుడ్ హ్యాండ్ అండ్ నాకు ఒక మంచి వ్యక్తిని నేను కోల్పోతున్నట్టు, మంచి ఆఫీసర్ని ఇక్కడ నుంచి పంపించడం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ఆయనకు కూడా చెప్పాను ఏం వెళ్తారు ఇంకొక 6 నెలలు ఉండండి అని చెప్పి. ఆయన ఏంటంటే మళ్ళీ బయటకు వెళ్లాల్సిందే కదా సార్, ఎప్పుడైనా వెళ్లాల్సిందే, అది ఇప్పుడే వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి వెళ్తున్నారు. తప్పకుండా మీరు అందరూ అడిగినట్టు మళ్ళీ 1 సంవత్సరం తర్వాత, 1 6 నెలల తర్వాత లేదా నెక్స్ట్ ఎలక్షన్ కన్నా మీ సిఐ గారు ఇక్కడికే రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఉద్యోగం చేయాలని మేము హ్యాపీ కోరుకుంటున్నామండి. మీ అందరూ కూడా సాటిస్ఫైడ్ అంటే ఒక సిఐ మీద ఇంతమంది సాటిస్ఫైడ్గా ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు, నేను కూడా చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి మన డిఎస్పి సార్ చైతన్య సార్ గారికి, మరి యాడికి ఎస్ఐ, పెద్దవుడూరు ఎస్ఐ, మరి మన సిబ్బంది, మరియు పత్రికా విలేకరులకు, మరియు యాడికి, పెద్దవుడూరు మండల ప్రజలకు, నాయకులందరికీ కూడా నమస్కారం. అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మన డిఎస్పి సార్ ఇందాక చెప్పారు, ఇక్కడ ఏం లాండ్ ఆర్డర్ ఇష్యూ జరుపుకోకుండా ఎలక్షన్ల టైంలో కానీ బాగా చాలా పీస్ఫుల్గా చేసినారని. అది కేవలం సార్ మా గొప్పతనం కాదు సార్, అది మీ గైడెన్స్లో మేము ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగినాం సార్. నేను చాలా మంది సర్వీస్ లో చాలా మంది డిఎస్పీ దగ్గర, ఎస్ఎల్సీఎల్ దగ్గర, డిఎస్పీ దగ్గర పనిచేశాను, కానీ ఇప్పుడు మన డిఎస్పి చైతన్య సార్ అర్ధరాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేసి ఏం సమస్య ఉంది ఆ టైంలో కూడా ఓపికగా విని ఆ సమస్యకు సొల్యూషన్ అంటే ఏదైనా పరిష్కారం కూడా ఎట్లా చేయాలనేది కూడా సార్ అక్కడే ఉండి తాడిపత్రి నుంచి కూడా నడిపించడం జరిగింది. ముఖ్యంగా ఇది మీ గ్రేట్నెస్ సార్, మీ వల్లనే మేము ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలిగినాం సార్. అదే సార్ ముఖ్యంగా నేను నా సర్వీస్ 12 సంవత్సరాలు